ఇటీవలి కాలంలో స్కూల్ బస్ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నైపుణ్యం లేని డ్రైవర్లను నియమించుకొని ప్రమాదాలకు కారణమవుతున్నారు. మితిమీరిన వేగంతో బస్సులను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే సమయంలో స్కూల్ బస్సు ఫిట్నెస్ విషయంలో కూడా అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. స్కూల్ బస్ ప్రమాదాల కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మృతి చెందుతున్నారు. కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంటోంది. తాజాగా మరో ఘోర విషాదం జరిగింది. ఓ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలో చిక్కుకుని 25 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర విషాదం థాయిలాండ్లో చోటు చేసుకుంది. బ్యాంకాక్లోని సెంట్రల్ ఉథాయ్ థానీ ప్రావిన్స్ నుంచి విహారయాత్రకు వెళ్లి వస్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. దట్టమైన మంటలు ఎగిసిపడ్డాయి. ఊహించని ఘటనతో బస్సులో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేశారు. ఆ ప్రాంతమంతా వారి అరుపులతో దద్దరిల్లింది. కాగా ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 44 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం నుంచి 16 మంది విద్యార్థులను, 3 టీచర్లను కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. స్కూల్ బస్ ప్రమాదంపై థాయిలాండ్ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విహారయాత్రలో విషాదం చోటు చేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై థాయిలాండ్ మంత్రి అనుతిన్ చన్నవిలుకుల్ స్పందించారు. పాఠశాల బస్సులో 38 మంది విద్యార్థులు, 6 టీచర్లు, మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. వీరంతా బ్యాంకాక్ నుంచి సెంట్రల్ ఉథాయ్ థానీ ప్రావిన్స్కు విహారయాత్ర వెళ్లారని ఆయన తెలిపారు. టూర్ ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో బ్యాంకాక్ నగరంలో స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.